శ్రీ శివాయ గురవే నమః. మోక్ష మార్గంలో ప్రయాణించే ముముక్షువులకు సాధనలో భాగంగా తత్వ విచారణ గురించి ఇప్పుడు విశ్లేషించుకుందాం. తత్వ విచారణ ఏమి? తత్వము దేహేంద్రియ మనోబుద్ధుల తత్వాన్ని ప్రతి సాధకులు కూడా క్షుణ్ణంగా పరిశీలన చేయాలి. దేహము యొక్క తత్వము ఏమి? ఆ తత్వము దేహము ఉత్పత్తి, పెంపు, నాశనము అని మూడు తత్వాలు, మూడు విధములు దాని యొక్క తత్వం. ఉత్పత్తి పుడుతుంది, చివరిది నాశనము నశిస్తుంది, మధ్యనున్న పెంపు ఆ పెరుగుటకు కావలసింది, దానికి ఆకలి దప్పికలు. ఈ ఆకలి వేస్తే ఆహారాన్ని ఇస్తున్నాం, దప్పికకి దాహాన్ని తీరుస్తున్నాం. మరి వీటి ద్వారా చిన్న పసికందుగా ఉదయించినటువంటి శిశువు, అలాగే అన్ని జీవరాశులు కూడా పుట్టిన లగాయత్తు మరణించేంత వరకు శరీర పోషణకు ఆయా జీవుల ధర్మాన్ని బట్టి ఆహారాన్ని, సౌకర్యాలను, సదుపాయాలను ఏర్పాటు చేసుకుంటున్నవి కదా. మరి దేహము యొక్క తత్వానికి ఈ ఉత్పత్తి, పెంపు, నాశనములను గ్రహించినప్పుడు సాధకులు చక్కగా దాని యొక్క తత్వాన్ని అనుసరించి లోతుగా తెలుసుకుంటే దేహమునకు మనం ఇచ్చే ఆహారం సాధకులు తనకు సంబంధించినటువంటి చక్కటి సాత్విక ఆహారం ద్వారా రాజసిక, తామసిక ఆహార విహారాదులను దూరం చేసుకొని సాత్విక ఆహారం ద్వారా సత్వగుణ సంపత్తిని పెంపొందించుకొనుట సాధకుల యొక్క విద్యుక్త ధర్మం. దేహమునకు భోగాపేక్షతో ఎన్ని భోగములను ఇచ్చినప్పటికీ లేదు, సాధారణంగా సాత్వికమైన ఆహారం ఇచ్చినప్పటికీ యథార్థంగా సాత్విక ఆహారం తీసుకున్న శరీరమే దృఢంగా ఉంటుంది. ఎన్ని భోగాలు ఇచ్చినా దాని యొక్క వినాశనము తప్పనిసరి. నశించుట తథ్యం, దేహానికి ఏ భోగము కూడా శాశ్వతం కాదు, ఎందుకంటే దేహమే శాశ్వతం కాదు కనుక. అటువంటి అశాశ్వతమైనటువంటి ఈ దేహమునకు కావున ఈ దేహానికి సాధకులు చక్కగా దేహము యొక్క తత్వమును గ్రహించాలి. తత్వమును గ్రహించి దాని యొక్క పోషణకు కావలసినటువంటి, అలాగే మన సాధనకు ఉపయుక్తంగా, సాధకులుగా ముందుకు వెళ్ళుటకు ఉపయుక్తంగా చక్కటి సాత్విక ఆహారంతో దేహము యొక్క తత్వాన్ని గ్రహించడం, అలాగే ఇంద్రియ తత్వం, ఇంద్రియములు, కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు, ముఖ్యంగా ఈ జ్ఞానేంద్రియములు. కన్ను చూస్తుంది, ఉన్నటువంటి వస్తువు ఏదుందో అందరి కంటికి కూడా వస్తువు అదే కనబడుతుంది, కానీ భావం, వేరువేరు భావాలు కలుగుతున్నాయి కదా, ఆ భావం దేనికి కలుగుతుంది? కంటికా? కాదు, కన్నుకు చూపిస్తుంది, దృశ్యాన్ని చూపిస్తుంది, కానీ భావం మనసుకు కలుగుతుంది. చెవి శబ్దాన్ని మనకి వినిపిస్తుంది, కానీ భావం ఆ శబ్దానికి సంబంధించిన భావం మనస్సుకు. ముక్కు వాసనను మనకి తెలియపరుస్తుంది, ఆ వాసన నుంచి భావన మనసు కలుగుతుంది. ఇలా ప్రతి ఇంద్రియం నుంచి కూడా వాటి యొక్క తత్వాన్ని బట్టి అవి శబ్దస్పర్శ రూప రసగంధాదులను తెలియపరుస్తున్నాయే కానీ వాటికి ఏ భావాలు లేవు. భావాలు ఇంద్రియముల నుంచి మనస్సుకు కలుగుతున్నాయి. ఇంద్రియముల యొక్క తత్వాన్ని తెలుసుకున్నప్పుడు మనస్సుకు కలిగే భావాలని బుద్ధి చేత గమనించినటువంటి సాధకులు సాధనలో మంచి జ్ఞానులుగా వృద్ధికి పొందుతారు. మరి ఈ మనస్సుని, ఈ ఇంద్రియాలను గ్రహించినప్పుడు, ఇంద్రియ తత్వాన్ని తెలుసుకున్నప్పుడు సర్వముల యొక్క ఇంద్రియాలలో కూడా ఒకే దృశ్యాన్ని చూపిస్తున్నప్పుడు, ఒకే శబ్దాన్ని వినిపిస్తున్నప్పుడు భావం ఎక్కడ పడుతుంది? కాబట్టి ఇంద్రియాల కంటే మనస్సు చాలా దృఢమైనది. ఆ దృఢమైనటువంటి మనస్సు ఎటు పోచున్నది
అని మనస్సుని గమనిస్తే మనస్సు యొక్క తత్వం చంచలమైనది. అదే అర్జునుడు అడిగితాడు భగవద్గీతలో కృష్ణుణ్ణి, మనస్సు చాలా చంచలమైంది కృష్ణ, దీన్ని ఏ విధంగా నివారించాలి, ఇది సాధ్యం కాదేమో అని చెప్పి పరమాత్మను అడిగితే కృష్ణ పరమాత్మ చెప్తాడు, అసంశయం మహాబాహో మనోదుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. మనస్సు దుర్బలమైనదే, దానిని అదుపు చేయట అసాధ్యమే నాయన అర్జున, కానీ అభ్యాసము వైరాగ్యము ఈ రెండింటితో అది సాధ్యం కానిది కాదు నాయన. సాధ్యమే మనస్సును అదుపు చేయుట, మనస్సును గమనించుట, మనస్సును నివారించుట అభ్యాస వైరాగ్యాల ద్వారా. ఏమి అభ్యాసం? అభ్యాసం అంటే దానిని గమనించుట. ఏ సాధనలో మనం వెళ్తున్నామో మోక్ష మార్గం వైపు అభ్యాసం చేయుట. మన ఏవ మనుష్యాణం కారణం బంధ మోక్షయో, మనస్సే అన్నింటికీ కారణం కదా. బంధాలకి మోక్షానికి మనస్సే కారణమైనప్పుడు అట్టి మోక్ష మార్గంలో ఈ మనస్సుని అభ్యాసం చేయుట. వైరాగ్యం స్వామివారు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి అభ్యాసం, రెండవది వైరాగ్యం. అయితే మనస్సుకు భవబంధాల పట్ల వైరాగ్యం కలిగించుట, భవబంధాల పట్ల, బాహ్య విషయాల పట్ల, లౌకిక విషయాల పట్ల వైరాగ్యము, అలాగే ఈ దేహము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి ఇన్నింటి పట్ల కూడా వైరాగ్యము కలిగి ఆత్మ పట్ల, ఆత్మతత్వాన్ని ఏ సాధకుడైతే మనస్సును లగ్నం చేస్తాడో వాడికి మోక్షం తథ్యం. ఇక మనస్సు యొక్క తత్వాన్ని తెలుసుకున్నాం కదా, బుద్ధి యొక్క తత్వం. బుద్ధి చాలా నెమ్మదిగా ఉంటుంది, అయితే సాధకుడు జ్ఞాన మార్గంలో నిత్య జ్ఞాన వృద్ధికై చేసేటటువంటి శ్రవణ మనన నిధిధ్యాసన ద్వారా కానీ, అనుష్ఠాన స్వాధ్యాయ తపస్సు మౌనం వీటి ద్వారా కానీ నిత్యము బుద్ధికి కనుక పదును పెడితే అది చాలా జ్ఞానంతో ప్రకాశిస్తుంది, బుద్ధి యొక్క బలం పెరుగుతుంది. బుద్ధి బలాన్ని పెంపొందించుకున్నటువంటి సాధకుడే ఈ మనస్సుకు కావలసినటువంటి జ్ఞాన వైరాగ్యాదులను అలాగే అభ్యాస వైరాగ్యాదులను కలిగి ఆ మనస్సును నివారించగలడు. మనస్సు నివారించినప్పుడు ఇంద్రియములు శాంతిస్తాయి, ఇంద్రియములు శాంతించడం ద్వారా దేహాదులు కూడా శాంతిని పొందుతాయి. కాబట్టి దేహేంద్రియ మనోబుద్ధుల యొక్క తత్వాన్ని సాధకులు తప్పక తాత్విక దృష్టితో వాటి యొక్క తత్వాన్ని తెలుసుకోగలిగితే తత్వజ్ఞుడై మోక్ష మార్గంలో విరాజిల్లుతాడని తెలియజేస్తూ సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు.